హలో అండ్ వెల్కమ్ టు అనదర్ వీడియో ఆన్ మై ఛానల్. సో ఈరోజు నేను మళ్ళీ స్ట్రిప్స్ గేమ్ ప్లే తీసుకొచ్చాను. ఈసారి వన్ మ్యాచ్ కాదు, టూ మ్యాచెస్. సో ఎరాంగిల్ అండ్ మిరామర్ అనమాట. సో ఫస్ట్ మ్యాచ్ ఎరాంగిల్ సర్వర్ ల్యాగ్ వల్ల మేము #4 వచ్చాము, అండ్ సెకండ్ మ్యాచ్ మిరామర్ చికెన్ డిన్నర్ కొట్టాము. జోన్ మాకు ఫేవర్ చేసింది, అండ్ ఇక్కడ కూడా మేము చికెన్ డిన్నర్ తీసేవాళ్ళం, బట్ సర్వర్ ల్యాగ్ వల్ల మాకు చాలా ఇబ్బందులు ఫేస్ చేసాము. మా డ్రాప్ చారికి అనమాట మాది. సో మేము ఇక్కడ డ్రాప్ క్లాస్ తీసుకుంటున్నాము ఒక టీంతో. సో లెట్స్ సీ ఏమవుతుంది. సో ఇక్కడ జార్కి ముందర కాంపౌండ్స్, అంటే షోర్ సైడ్ కాంపౌండ్స్ ఆ టీం దిగిందనమాట. నేను వేర్ హౌసెస్ దిగి లూట్ చేసుకొని లెఫ్ట్ సైడ్ నుంచి ఆఫ్ యాంగిల్ క్రియేట్ చేయడం ట్రై చేస్తున్నాను. సో ఇక్కడ ఆఫ్ యాంగిల్ క్రియేట్ చేశాక నేను ఎలా నాక్స్ తీస్తానో చూడండి. ఇక్కడ ఇంట్లో ఆడు ఉన్నాడు రా, ముందర ఇంట్లో. నైస్ 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 ప్రమాదం పొంచింది. ఎక్కడ నాకు ప్రమాదం పొంచింది. రావాలరా మార్కుల్లాడుకొస్తున్నాడు. నైస్ పవర్, నైస్ కోర్, స్మాక్స్ 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 ఓపెన్ స్మాక్స్. వాడికి వచ్చినాడు కదరా, నేను అదే చెప్తాను, ఇంటి దగ్గరకు వస్తున్నాను కొట్టాడు రా. వాళ్ళు సార్, వాళ్ళు కవర్ ఇస్తారు. స్మాక్స్ వాడి కవర్ ట్రై, వాడి కవర్ చేయి. స్మాక్స్ స్మాక్స్ వాడి కవర్ ట్రై. ఏ ఒకడు వస్తున్నాడు ఇంట్లో, కూర్చిద్దాం రా. స్మాక్స్ కార్డ్కి వస్తున్నాడు. ఇక్కడ రెస్టారెంట్ రే కవర్ ఇరా రే. నంబర్ 4, నంబర్ 3, నంబర్ 3 ప్రమాదం పొంచింది. తొందరపడుతుంది మీద ఇంట్లో కూడా ఒకటి చెప్తాను ముందుగానే. క్లోజ్ అంట లో ఏం లేరు. స్మాక్స్ ఒకటి ఇంట్లో ఉన్నాడు రా. పుష్ చేయలేం బ్రో, ఏం చేయలేం. అదే చేయలేంలే, నాకు తెలుసు. ఏడుందా ప్రమాదం పొంచింది. నేడుందా
లేదు లేదు, వాడు ఇంటికి వెళ్ళాడు. అదే స్మోక్ వేసుకో, ఫ్రంట్కి వెళ్దామా? కలిసి కొడదాం ఓపెన్ లో దాదా అంతేరా, ఇంక బయటికి రావాలి. వాళ్ళు బయటికి రాలి. పోదామంటే పోదాం, వెళ్ళి పోదాం అంతే. రష్కి రే పోలేం రా, అవుట్ ఆఫ్ సీజన్. ఇక్కడ ఆపే, ఇక్కడ ఆపే. రే బ్యాక్ కూడా ఉన్నారు రా. వాచ్ అవుట్. రే చర్చ్ లో కూడా ఉన్నారు. పడ్డది ఏ హీలింగ్. ప్రమాదం పొంచుంది. ప్రమాదం పొంచుంది. సర్లే కార్ ఎక్కడ లాంగ్ రేంజ్ కొట్టాడు, నన్ను లాంగ్ రేంజ్ కొట్టాడు, నన్ను లాంగ్ రేంజ్ కొట్టాడు, నన్ను లాంగ్ రేంజ్ లో కొట్టాడు. ఇక్కడ ఒక్కడే ఉన్నాడు వాడు, నన్ను లాంగ్ రేంజ్ కొట్టింది. ఇక్కడ వేరే వాడు కొట్టాడు. సో ఇక్కడ మేము సర్వర్ ల్యాగ్ వల్ల #4 వచ్చామన్నమాట. నా బటన్స్ ఏం పనిచేయలేదు సర్వర్ ల్యాగ్ వల్ల. సో సెకండ్ మ్యాచ్ గేమ్ ప్లే చూడండి. సో ఇది మిరామర్ మ్యాచ్ అన్నమాట. సో మాది డ్రాప్ మాంటెనోవో. మా డ్రాప్లో ఒక స్క్వాడ్ వచ్చింది, బట్ దే సైలెంట్లీ వెళ్ళిపోయారు అన్నమాట. సైలెంట్గా వెళ్ళిపోయారు వేరే చోటుకి. సో మాకు జోన్ అడ్వాంటేజ్ వల్ల మేము లాస్ట్కి జోన్ లెఫ్ట్ నుంచి రొటేట్ చేస్తాము. ఎలా రొటేట్ చేస్తామో చూడండి. ఇది టోర్నడో, అరే టోర్నడో పైకి ఎక్కుదాం బారా. అది ఏంట్రా అంత అనుకున్నా వస్తుంది. అదేంట్రా అలా ఉంది అంత పైకి ఏడ్రా వాళ్ళు. ఎక్కడ ఇళ్ళలో ఉన్నారు వాళ్ళు? సరే అయ్యా, లోపల సిటీ వచ్చేయండి, కొడతాం పరం.
ఈడున్నారా ఎక్కడ మన కింద ఇక్కడ రోడ్డు మీద ఇద్దరు ఇంటికి వచ్చిండ్రు ఆ ఇంటికి వచ్చి గండు అందరు వాడి దగ్గర రే అన్ఫాలో కొట్టుకొని దిగండ్రా సేఫ్ గా సచ్చా నా దగ్గర రండ్రా నా ఇంట్లోకి రండ్రా గన్ను తొందర పడతారు రే కలిసాడాలరా రే వస్తున్నారు ఇద్దరు 90 దగ్గర జాగ్రత్త ఎంత మంది ఉన్నారు జోన్ తీసుకుపోతానా మన మార్క్ పోతానా నేను ఏమైనా ఫైట్ రాడు లెఫ్ట్ కార్లోబా ఉన్నాడు రా లాగ్ ఇది వస్తున్నారా ప్రమాదం పొంచుంది మాకు యాంగిల్ లేదురా నువ్వే పోయాలా మాకు యాంగిల్ లేదు ఇక్కడ వెహికల్ తీసాడు ఫేక్ రా మ్యాక్స్ ఫేక్ అది పట్టారా జోన్ తీసుకున్నారు రే ముందర ఓపెన్ లో మెరేడ్ ఉంది రే ముందర నాక్ ఇంకోటి స్మోక్స్ వేసుకొని లెఫ్ట్ పోదామా సరే లొకేషన్ మార్క్ చేశాను నేను ఆడికి పోతున్నా మెల్లగా నాకు లాగ్ అవుతుందిరా గట్టిగా ముందున్నాడు పిల్లుడు కూడా కిల్ చేసిన కొన్ని నైస్ కవర్ రా వాడే జోన్ రావాలా ఇంటి కాడ ఉన్నాడు అనుకున్నా ఐ థింక్ రాయకాడ్ అనుకుంటారు నేడు పడింది రా బాగుపడింది చిల్ 5 seconds సో టోటల్గా మేము 3 మ్యాచెస్ ఆడిన తర్వాత మా బాయ్స్ 40 పాయింట్స్ అనమాట 3 మ్యాచెస్లో మేము 40 పాయింట్స్ అండ్ థర్డ్ మ్యాచ్ అంతగా ఏమి నేను కిల్స్ తీయలేదు సో అందుకే నేను రికార్డ్ కూడా చేయలేదు అంతగా గేమ్ ప్లేనే సో యా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఎస్ ఐ మీట్ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో హండ్రెడ్ దెన్ బై బై